करीमनगर जिला सैदापूर मंडल में सोमारं ग्राम में इटवले कुरिसिन भारी वर्षाल कारणंगा आर एंड बी रोड पूर्तिगा कोट्टुकुपोयायि। 15 रोजुलु गडुस्तुन्ना अधिकारुलु प्रजा प्रतिनिधुलु एलांटि चर्यलु तीसुकोलेदनि सीपीआई मंडल शाख आध्वर्यंलो निरसन व्यक्तं चेशारु। ఈ సందర్భంగా మండల కార్యదర్శి గుండేటి వాసుదేవ్ మాట్లాడుతూ సోమారం గ్రామంలోని చౌరస్తలో మూడు వైపులా రోడ్డు తెగిపోయి ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకునే నాదుడే లేడని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సహ కార్యదర్శి వెంకటేష్ నాయకులు సమ్మయ్య రాజేశం భిక్షపతి రవీందర్ పాల్గొన్నారు. సోమారం విలేజ్లో గత 15 రోజుల క్రితం కురిసినటువంటి వర్షాలకు ఈ ఒక త్రోవ అంటే ఈ వర్షాల వల్ల అత్యధికంగా వర్షం రావడం మల్లర్ల ఉదయ ఈ రోడ్ల పొంటి రోడ్లు ఖరాబ్ అయినాయి. ఇప్పటి వరకు కూడా ఈ ఆర్ఎన్బి రోడ్ల పొంటి పంట నష్టం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ గతంలో వర్షాలకు ఈ యొక్క ట్రాన్స్ఫారం కూడా కూలి కింద పడిపోయినాయి. అటు పూలు కూడా ఇరిగినాయి. పదిగిరిన సంధి కూడా ఇంతవరకు కూడా ఈ ఆర్ఎన్బి రోడ్ మీదకి వచ్చి ఎవరు కూడా వచ్చి చూసింది లేదు. ఈ పదిగిరిన సంధి నుంచి తాత్కాలికంగా పనులు చేయడానికి కూడా వాళ్ళు ఇబ్బంది పడతారా? మరి ఏంది ప్రజలకు ఇబ్బంది జరిగినటువంటి వ్యవస్థను ఏంటనే దీని మీద ఈ గ్రామ ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతారు. ఎందుకంటే గతం లోపల వచ్చి ఒక వారం రోజులకు అయినాక జన స్తంభించబోయింది. ఇక్కడ ఉంటే స్థానికులు కూడా నాకు కొందరు మిత్రులు ఏం చెప్పారంటే అన్న మాకు ఏం వస్తలేవు ఏం కథలేవు మాకు అక్కడ తుమ్మల చెరువు కాంచెలు ఆడ కట్టు కాలువ కూడా ఆడ దిగి అవన్నీ గతంలో కూడా 2007-8 మోడల్లో కూడా దిగితే కూడా ఇక్కడ నూతనంగా ఏర్పాటు చేసినటువంటి రోడ్డు కూడా ఆర్ఎన్బి ఆధ్వర్యంలో కూడా రోడ్డు కొట్టుకుపోవడం జరిగింది. పైనగాడు చేసినా కూడా మళ్ళా దిగింది. దాన్ని మళ్ళీ రిపేర్ చేయాలి. అందులో భాగంగా ఈ సైదాపూర్ మండలంలో వివిధ గ్రామాలు ఎక్కడ కురిసినా కానీ ఈ మోడల్ స్కూల్ కడికేస్తాయి. మోడల్ స్కూల్లో ఈ కరోనా వైరస్ వల్ల స్కూల్లో పిల్లలు లేకపోవడం వల్ల పెద్ద గ్రామ ప్రజలకు మాత్రం ఎప్పుడు బాగా వర్షం కొడితే మాత్రం వాళ్ళకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. దీని మీద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ స్థానికంగా జెడ్పీటీసీ కావచ్చు లేకపోతే ఎంపీపీ కావచ్చు వీళ్ళు కూడా ఇంతవరకు వచ్చి స్థానిక ఎమ్మెల్యే కూడా కావచ్చు ఈనంగానే పోతారు. ఆయన ఇదే రోడ్డు నడుస్తుంది ఆయనకు ఏదే దగ్గరనే కదా ఇక్కడ సింగపూర్ కూడా దగ్గర ఉన్నది ఈనంగానే చూసుకుంటూ పోతుండ్రు కదా. మొన్న బండి సంజయ్ కూడా వచ్చి కూడా ఏం చెప్పలేకపోయాడు. దానిగా దృష్టి పెట్టుకుని ఇదే భాగంగా అక్కడ ఆకునూరులో కూడా అక్కడ అక్కడ కూడా ఉద్యోగపాతిపాదికన బ్రిడ్జి కూడా ఈ ఎక్స్ రోడ్ రహదారి ఆర్ఎండి రోడ్డు మెయిన్ రోడ్డు. ఈ మెయిన్ రోడ్డు మీదకించి లారీలు బస్సులు అరుగుతూ ఉంటుంది. కాబట్టి పెద్ద ఎత్తున ఇక్కడ మొన్న 15 రోజుల కింద వర్షం పడి మొత్తము వ్యవసాయ బావులు కూడిపోయినాయి. మళ్ళీ అదొకటి మొత్తం వ్యవసాయం మొత్తం వరి అంతా కొట్టుకుపోయింది. ఇంకోటి ఇక్కడ పిల్లర్తో సహా ట్రాన్స్ఫారం ఉండే ఆ పిల్లర్తో సహా ట్రాన్స్ఫారం కూడా మొత్తం వర్షానికి కొట్టుకుపోయి మొత్తం పెద్ద పెద్ద లోయలు పడ్డాయి. ఇక్కడ దీన్ని అధికారులు తక్షణమే దీన్ని చర్య తీసుకోవాలని సిపిఐ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. గ్రామ పంచాయతీలో మొన్నటి 15 రోజుల క్రితం భారీ వర్షాలు కురిసినందున ఆర్ఎండ్బి రహదారి అయిన ములంగూరు టు సైదాపూర్ ఈ యొక్క రోడ్డు మెయిన్ కరీంనగర్ జిల్లాకు పోయే ప్రజలకు చాలా సౌకర్యంగా ఉన్న రోడ్డు మొత్తం ఆర్ఎండ్బి నిర్మించినందున దీనికి కరెక్ట్ అయిన బ్రిడ్జి లేక మోరీ లేచి
ప్రజలకు చాలా ఇబ్బంది జరిగింది గత ప్రభుత్వం నుంచి కూడా ఇట్లే జరుగుతుంది ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా చేస్తున్నాం ఏం చేయలేకపోతుంది కాబట్టి తక్షణమే ప్రజలకు రహదారులు కరెక్ట్ గా నిర్మించి ఇక్కడ బ్రిడ్జిలు నిర్మించవాల్సిందిగా మేము నేను స్థానిక నా పేరు రవీందర్ కాబట్టి ఏమో చేస్తానా అంటానికి ఏది ఇప్పటివరకు ఏమీ ఇవ్వకుండా దీని మీద పంట నష్టం ఎవరికి ఇవ్వలేదు కౌలు రైతుకు ఒక రూపాయి కూడా సహాయం ఇవ్వలేదు వచ్చి చూసిన నాదుడే లేడు కాబట్టి స్థానిక ఎమ్మెల్యే గారు ఈనగనే మొన్న వర్షం మార్చిన రోజు కూడా చూసుకుంటూ పోయి ఇప్పటి వరకు ఏ దీని మీద ఏం అట్లాంటి నిర్ణయ నిర్మాణాలు పూర్తి చేయలేదున్న మేము భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున స్థానిక ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.